That's all right. Okay. Then first, yeah. Okay. Okay, then first, okay. Then first cinema theater ki ippudu meeda konni intro lekkana chusundochu lekapothe ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు కానీ ఈ సినిమా ఒక కమ్యూనిటీకో లేకపోతే ఒక పర్టిక్యులర్ అంటే ఒక సమాజంలో ఉన్న ఒక ఆస్పెక్టు లాంటిది సేమ్ సెక్స్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది దాని గురించి ఒక మెసేజ్ లేకపోతే దాని గురించి దానికి ఒక అటెన్షన్ డ్రా చేసే ఒక చాలా సదుద్దేశంతో నేను తీలా నా నాలాగే మీ అందరిలో లెస్బియన్ వీడియోస్ ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం తీసా ఓకే ఓకే ఎందుకంటే నేను సత్య హరిశ్చంద్రుడి పునర్జన్మ నేను ఆయన తర్వాత నాకన్నా నిజం మాట్లాడేవాడు నాకు తెలిసి యుగంలో లేడు యా So anyway, this part, now, before you open the questions, ఇప్పుడు నేను ఇప్పుడు సక్సెస్ అనేది నా ఉద్దేశంలో మీరు పొద్దున్న లేచి మీరు అనుకున్నది రాత్రి వరకు చేసి రాత్రి చచ్చిపోతారు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పడతారు మొన్న నిన్న ఏమైందో మనకి అయిపోయింది రేపు ఏం జరగబోతుందో తెలీదు ఇవాళ బతికేయాలనేది నా సింపుల్ నా ఫిలాసఫీ సో నేను కాలేజ్ టైంలో కానీ ఒక చాలా కొంచెం ఒక ఇన్సెక్యూర్ చాలా ఏది అంటే ఒక అలాంటి ఆస్పెక్ట్ ఉండేది అంటే అమ్మాయిని చూడాలంటే భయం ఉన్నారు ఎందుకంటే మనం ఇంకా చూస్తారా అసలు ఆ మామవాళ్ళకి ఎక్కడెక్కడ ఎక్కుతుంది అనేది కాదు రామ్ మా మామూలుగా ఎక్కడ ఎక్కుతుంది అని ఇలా ఓరకంట అలా చూశాను ఎప్పుడంటే ఎప్పుడూ సరిగ్గా చూడని చూసిన పాపం లేదు అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ నైనా అప్సరా అంత అందమైన అమ్మాయిని తనివి తీరా లైఫ్కి సరిపడేంత టైం చూశాను ఐ థింక్ ఇప్పుడు ఇది సక్సెస్ కాకపోతే ఇంకేంటి సక్సెస్ ఇప్పుడు నా ఇప్పుడు నా నా నాకన్నా అంటే వేల రేట్లు డబ్బులు ఉన్నోళ్ళు ఉండొచ్చు పేరు ఉన్నోళ్ళు ఉండొచ్చు కమర్షియల్ ఆస్పెక్ట్లో సక్సెస్ ఉన్నోళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళందరూ వాడు కాదు కదా చెప్పేదండి వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలు ఎలా ఉంటారో మీకు తెలుసు దేశంలో అతిపెద్ద ఇండస్ట్రియలిస్టు ఒక ఎక్స్ట్రాడినరీ రిచ్ హౌస్ లేకపోతే ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లో వచ్చి మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్లోకి వెళ్ళి ఇటాలియన్ గ్రీక్ ఫర్నిచర్ ఉన్న డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో ఫైనల్ తన భార్యతో పడుకుంటాడు అది బెటరా గుడిసెలో ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ఉన్న అమ్మాయితో బెటరా ఇప్పుడు సెకండ్ కరెక్ట్ అన్న చేతులేదండి ఎస్ ఓకే ఐ థింక్ వి సెట్ ద రైట్ మోడ్ లైక్ ఐ సెట్ ఆస్క్ ఎనీథింగ్ డేంజరస్ అనేది అంటే ఆస్క్ ఎనీథింగ్ ఇస్ ద పాయింట్ మీరు ఏదైనా అడగచ్చు వెదర్ అది నేనా నైనా అప్సరా పాయింట్ కాదు ఎందుకంటే నైనా అండ్ అప్సరా వాళ్ళు నాకన్నా డేంజరస్ అసలు దానికి మొహమాటం అనేది ఏ ఉండదు అండ్ దే వెరీ వెరీ అడ్వాన్స్డ్ పీపుల్ సో ఇలా చెప్పాను కాబట్టి ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడగకుండా ఎంతసేపు అప్సరాన్ని అయినా అని అడిగి నా పరువు తీయదు ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళ మీద ఎక్కువ ఇంప్రెషన్ చూపిస్తే వాళ్ళకి నా మీద ఇంప్రెషన్ బాగుంది ఇది చాలా నా తెలుగు లాంగ్వేజ్లో చెప్పాను ఇది మీ దగ్గర ఉంచుకోండి యా ఓకే యా
ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.